మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఏజీఎస్ పథకం ద్వారా 2 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజులు తెలిపారు. చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని దరిపల్లి గ్రామానికి 40 లక్షలు, శాలిపేట బాఖిర్తిపల్లి గ్రామాలకు 20 లక్షల చొప్పున, అంబాజీపేట చందంపేట చెన్నేపల్లి గజగట్లపల్లి జంగరాయి కాజాపూర్ కాజాపూర్ తాండా మిర్జాపల్లి తాండా రుద్రారం మిర్జాపల్లి ఎస్ కొండాపూర్ టీ మాందాపూర్ సంగాయపల్లి టీ మాందాపూర్ తాండా కామారం తాండాలకు 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, నిధులు మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచులు శ్రీనివాసరెడ్డి సిద్ధరామరెడ్డి పోచయ్య సానాసాయిలు, బీఆర్ఎస్ నాయకులు అవసుల రవీందర్ మహిపాల్ రెడ్డి శివుడు సిద్ధరాములు నాగరాజు పరశురామ్ నాయక్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శంకరపడ మండలానికి 19 గ్రామ పంచాయతీలకు 2 కోట్ల 40 లక్షల రూపాయలు సీసీ రెండు ఎన్ఆర్ఏజీఎస్ నిధుల ద్వారా మంజూరు కావడం జరిగింది. ఇటు మంజూరుకి కృషి చేసి మంజూరు చేయించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, సీఎం కేసీఆర్ గారికి చిన్న శంకరపడ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు మంజూరైన గ్రామాలలో దరిపల్లికి 40 లక్షలు, శాలిపేటకు 20 లక్షలు, బాగిపల్లికి 20 లక్షలు. గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలకు రావాల్సి ఉంది. సెకండ్ లిస్టు కూడా ప్రభుత్వం పంపించడం జరిగింది. అది కూడా తొందరనే వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మా పేద నాయకురాలు మున్ముందు ఇంకా ఎక్కువ చేసేందుకు ఆ భగవంతుడు ఆమెకు అన్ని విధాల తోడ్పాటు కల్పించాలని చెప్పి చంద్రశేఖరపేట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.